చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుప్పంలో తన స్వస్థలంలో తన సొంత నియోజకవర్గంలో ఓడిపోతారు అనే ఒక భయం పట్టుకుంది. లేకపోతే గత 30 సంవత్సరాల 30 ఇయర్స్ ఇండస్ట్రీ కుప్పం సొంత నియోజకవర్గం అయినా ఏనాడు కుప్పంలో అడుగుపెట్టని చంద్రబాబు నాయుడు గారు, ఏనాడు సొంత నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హోటా కూడిన అక్కడికి వెళ్ళి 2 రోజులు ఉంటాను 3 రోజులు ఉంటాను అంటే ఇదంతా కూడా జగనన్న దెబ్బ అని చెప్పేసి మనం భావించాలి. ఈరోజు జగనన్న దెబ్బకి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో తిరగాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. గతంలో 23 సీట్లు గెలుచుకున్నారు. ఈరోజు తన సొంత సీటు కూడా నిలబెట్టుకుంటామా లేమా అనే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకుడు ఈరోజు ఉన్నారు అంటే ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసం ఎలా ఉందనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు అక్కడ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయిన చంద్రబాబు నాయుడు గారు భరత్ అనే కొత్త కుర్రాడు నిన్నగాక మొన్న వచ్చినాడు, ఎమ్మెల్సీ అయినాడు, మరి ఆయన మీద కూడా ఎందుకు భయపడుతున్నాడో మరి అర్థం కావడలేదు. మామూలుగా ఏనాడు కూడా నియోజకవర్గంలో అడుగుపెట్టని వ్యక్తి ఈరోజు జగనన్న దెబ్బకి నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. ప్రజలు ఆ రకంగా అన్నా సరే వాళ్ళ నియోజకవర్గ ప్రజలకి ఈరోజు చంద్రబాబు నాయుడు కనపడుతున్నారు, వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా వైసీపీ విజయంలాగా మేము బై ఎలక్షన్స్ అని చెప్పేసి నంద్యాలలో జరిగినాయి. నంద్యాల బై ఎలక్షన్లు చెప్పిన తర్వాత దాదాపు 57 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, మర్డర్ కేసులు పెట్టేసి జైల్లో తొప్పించినారు. ఏ అన్యం పుణ్యం తెలియని వాళ్ళు ఆ ఏరియాలో లేని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించిన పాపం చంద్రబాబు నాయుడు గారిది. కేవలం ఇటువంటిదే కాదు, ఎంఆర్ఓల మీద దాడులు చేయించినారు, గవర్నమెంట్ అఫీషియల్స్ మీద దాడి చేయించినాడు. మరి ఇవన్నీ చేసి ఆయన హయాంలో ఆయన చేసినవన్నీ ఆయన మర్చిపోయి వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏ నాయకుడి మీదైనా ఈరోజు వరకు దాడికి పాల్పడినారా? ఏ అధికారి మీదైనా ఈరోజు వరకు దాడికి పాల్పడినారా? ఎవరినైనా అన్యాయంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మీరు చూసారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ చేసిన పాపాలు ఈరోజు ఆయన ఆ మూల్యం తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ముంతాజ్ బేగం, ఆమా ముంతాజ్, ముంతాజ్ అమ్మ, అమ్మ కూడా తిన్నా, ఈ రోజు కూడా తిన్నా, 24 మంది ఉంటే నష్టపోతుంది. ఆడలే కదా చెప్పినా.